మనలో ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో సాధించాలని, ఏవేవో చెయ్యాలని ఉంటుంది. కాని ఏదో తెలియని భయం మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. మనం ముందడుగు వెయ్యకుండా ఆపుతుంది. నేను ఇది చెయ్యగలనా, లేదా నా వల్ల ఇది అవుతుందా కాదా అనే అపనమ్మకాలను సృష్టించి మన సామర్థ్యం మీద మనకే నమ్మకం లేకుండా చేస్తుంది. దీనికి ముఖ్య కారణం మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడమే. తనను తాను నమ్మలేని వ్యక్తిని ఇక ఈ ప్రపంచం ఎలా నమ్ముతుంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చేసే ఏ పనైనా తప్పక విజయవంతమవుతుంది. అయితే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పుట్టుకతోనే రావాలనే రూల్ అయితే ఏమీ లేదు. మనం కొన్ని చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవడం ద్వారా దీనిని మనలో పెంపొందించుకోవచ్చు. అయితే అలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని సాధించడానికి ఉపయోగపడే టాప్ టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టిప్స్ అనేవి చాలా సింపుల్, ఇంకా ప్రాక్టికల్ గా ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే వీటిని పాటించి తమలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ముందుగా నంబర్1, మనల్ని మనం తక్కువ అంచనా వేయడం మానుకోవాలి. ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి ఏదో ఒక ప్రత్యేకతతోనే జన్మిస్తాడు. అస్సలు దేనికి పనికిరానివాడంటూ ఈ భూమి మీద ఉండరు. ఇది దృష్టిలో పెట్టుకుని ముందు మన గురించి మనం తక్కువగా అనుకోవడం, తక్కువగా మాట్లాడుకోవడం మానేయాలి. తప్పులు అందరూ చేస్తారు, తప్పు చెయ్యని మనిషి అంటూ ఉండడు. కాని దానికే నిరుత్సాహపడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. వీలైతే మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలి, లేదంటే మరోసారి అటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడాలి. అంతేగాని జరిగిపోయిన వాటినే తలుచుకుని బాధపడడంలో అర్థం లేదు. మనం ఎప్పుడైతే మనలోని బలహీనతలను పక్కనబెట్టి మనలోని బలాల గురించి ఆలోచిస్తామో, అప్పుడు మనలో అనంతమైన శక్తి ప్రవేశిస్తుంది. అదే కాన్ఫిడెన్స్ రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి మీలోని బలహీనతలను తలుచుకుని బాధపడటం కాదు, బలాలను గుర్తు చేసుకుని ఆనందించండి. నంబర్2, నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండాలి. కొన్నిసార్లు మనం మానసికంగా ఎంత బలంగా ఉన్నా మన పక్కన కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ల మాటలతో, చేష్టలతో ఎంతటి ఉత్సాహపరుడిలోనైనా నిరుత్సాహాన్ని నింపగలరు. వాళ్లనే నెగిటివ్ పీపుల్ అని అంటారు. మనం ఏదైనా పని చెయ్యబోతున్నామని వాళ్లతో చెబితే, హా ఇది నీ వల్ల కాదులేరా, అయినా నీకెందుకివన్నీ, నువ్వు ఈ జన్మలో బాగుపడవు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ మనలోని కాన్ఫిడెన్స్ మొత్తాన్ని పాతాళంలోకి తొక్కేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం మొదట చెయ్యవలసిన పనేంటంటే అటువంటి నెగిటివ్ మనుషులకు దూరంగా ఉండాలి. పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లని, మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తులను మన పక్కన ఉంచుకోవడం ద్వారా మనలో కూడా ఆటోమేటిక్గా ఆ పాజిటివిటీ అనేది వస్తుంది. నంబర్3, మనకు ఏదైతే భయమో వాటినే ఎక్కువ చేయాలి. మనలోని భయం పోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటో తెలుసా? మనకు భయం కలిగించే వాటినే పదే పదే చెయ్యడం. అమ్మో నాకు ఇది కాదు, అమ్మో ఇది నాకు రాదు, నేను ఇది చెయ్యలేను అని భయపడుతూ కూర్చుంటే జీవితకాలమంతా వాటిని చూసి అలాగే భయపడాల్సి వస్తుంది. కాబట్టి ఏది ఏమైనా సరే ఇప్పుడే తెగించి ముందడుగు వేద్దాం. మనకు చీకటంటే భయమా? ఒక నెల రోజుల పాటు రాత్రిపూట ఒకళ్ళమే ఒంటరిగా చీకటిలో నడుద్దాం. ఎత్తంటే భయమా? ఏవైనా ఎత్తైన ప్రదేశాలలో ధైర్యంగా తిరుగాడుదాం. నలుగురిలో మాట్లాడటమంటే భయమా? ఏదైనా పెద్ద వేదికపై చుట్టూ జనమందరూ మనల్నే చూస్తుండగా గొప్పగా ప్రసంగించే ప్రయత్నం చేద్దాం. ఇలా ఏం చేసైనా సరే మనలోని భయాన్ని పోగొట్టుకుందాం. భయం లేకుండా జీవించడమే ధైర్యం, ధైర్యంగా ప్రవర్తించడమే ఆత్మస్థైర్యం. ఆ ఆత్మస్థైర్యంతో కూడిన నడవడికనే కాన్ఫిడెన్స్తో ఉండడం అంటారు. నంబర్4, రోజు ఎక్సర్సైజ్ చేయడం మనపై మనం శ్రద్ధ తీసుకోవడం. ఒక్కసారి మిమ్మల్ని మీరే ఊహించుకోండి. మంచి ఆహారం తీసుకుంటూ, టైంకి నిద్రపోతూ, ప్రతిరోజు వ్యాయామం చేస్తూ, ఆరోగ్యవంతమైన దృఢమైన శరీరంతో మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీపై మీకు కాన్ఫిడెన్స్ రాదా? ఖచ్చితంగా వస్తుంది. ప్రతిరోజు వ్యాయామం చేయడానికి, క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపడానికి చాలా శక్తి కావాలి. అందరూ అలా చెయ్యలేరు. అలా ఎవరూ చెయ్యలేని పనిని మీరు చేస్తున్నప్పుడు మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తప్పక పెరుగుతుంది. కాబట్టి అందరి గురించి, అన్నిటి గురించి ఆలోచించడం మాని మీపై మీరు శ్రద్ధ తీసుకోండి. అదే మీలోని మార్పుకి తొలిమెట్టు కావచ్చు. నంబర్5, పాజిటివ్ థింకింగ్ ని అలవర్చుకోవడం. మూర్ఖులు మంచిలో కూడా చెడుని వెతుకుతారు.
కాని ఉత్తములు చెడులో కూడా మంచిని చూస్తారు. మనం అనుకున్న పని లేదా తలపెట్టిన కార్యంలో విజయవంతం అవ్వచ్చు లేదా అపజయం పాలు కూడా కావచ్చు. ఫలితం ఎలా ఉన్నా సరే మనం మాత్రం పాజిటివ్గానే ఆలోచించాలి. ఈ పాజిటివ్ థింకింగ్ అనేది కష్టకాలంలో మనం కృంగిపోకుండా ఉండడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్లను అందరూ ఇష్టపడతారు, నమ్ముతారు. ఈ పాజిటివిటీనే మనలో కాన్ఫిడెన్స్ ని పెంపొందిస్తుంది. కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్గానే ఉండేలా మనం చూసుకోవాలి. 6, ఓటమి మనకు శత్రువు కాదు. ఒక మనిషి జీవితంలో గెలుపు ఎంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుందో ఓటమి అంతకు మించిన ప్రభావాన్ని చూపిస్తుంది. విజయం సాధించినప్పుడు కాదు, ఓటమి పాలైనప్పుడు ఎలా నిలదొక్కున్నాడు అన్నదానిలోనే ఆ వ్యక్తి యొక్క నిజమైన సత్తా బయటపడుతుంది. బంగారమైనా సరే నిప్పుల్లో కాలితేనే కదా తనదైన ఆకృతిని రూపుదిద్దుకుంటుంది. అలాగే మనిషి కూడా కష్టాలనే కొలిమిలో కాలినప్పుడే ఉత్తముడిగా రూపుదిద్దుకుంటాడు. కాబట్టి మన జీవితంలో వచ్చే కష్టాలకు కృంగిపోకూడదు, నిరుత్సాహపడకూడదు. ఓటమిని మన శత్రువులా కాక మన గెలుపుదారిలో సహాయపడే ఒక వారధిలా వాడుకోవాలి. ఇక ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. 7, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఈ లోకం పట్ల మనకు ఎంత అవగాహన ఉంటే మనం అంత కాన్ఫిడెంట్గా ఉంటాం. అందుకే మన జీవితంలో ఎప్పుడూ కూడా తెలుసుకోవడం, నేర్చుకోవడం అనే ఈ రెండింటినీ ఆపకూడదు. నాలెడ్జ్ ఉన్న పర్సన్ని ఈ సమాజం ఎంతగానో గౌరవిస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ అతన్ని అనుసరిస్తారు. ఇంకా చెప్పాలంటే మనకు ఎన్ని విషయాలు తెలిస్తే ఎవరితోనైనా అంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలం. కాబట్టి మళ్ళీ చెబుతున్నా, నాలెడ్జ్ ఈజ్ పవర్. మరి ఈ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం ఎలా? పుస్తకాలు చదవచ్చు. ఇక ఇంటర్నెట్లో, యూట్యూబ్లో అనవసరమైన ఉపయోగం లేని ఆర్టికల్స్, వీడియోస్ చదవడం, చూడడం మాని ఇన్ఫర్మేటివ్ అండ్ యూజ్ఫుల్ కంటెంట్ని తీసుకోవచ్చు. ఇంకా మీ ఫ్రెండ్స్లో లేదా మీకు తెలిసిన పర్సన్స్లో ఎవరైనా బాగా నాలెడ్జ్ ఉన్నవారిని ఎంచుకొని రోజు కొంత టైం వాళ్లతో మాట్లాడి కూడా చాలా నాలెడ్జ్ని సంపాదించుకోవచ్చు. అనుకోవాలే గాని ఇలాంటివి ఎన్నో మార్గాలు. కాబట్టి ఇక ఆలస్యం చేయకండి. రోజు ఏదో ఒక కొత్త విషయం ఎంతో కొంత నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీలో కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. 8, అఫిర్మేషన్స్. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి కూడా శక్తి ఉంటుంది. మనం మంచి మాట్లాడితే మంచి, చెడు మాట్లాడితే చెడు జరగడం అనేది నిశ్చయం. అందుకే మన పెద్దలు మనతో ఎప్పుడూ కూడా చెడు మాటలు మాట్లాడొద్దు అని చెబుతారు. మన భారతదేశంలోని యోగులు, ఋషులకు ఈ మాటలలో ఉండే శక్తి బాగా తెలుసు. అందుకే వారు నిత్యం వేద మంత్రాలను జపిస్తూ వారిలో పాజిటివ్ ఎనర్జీని నింపుకుంటారు. మనం మన జీవితంలో మరి వారిలా అంత సాధన చేయలేకపోవచ్చు, కాని కనీసం మనతో మనం నెగిటివ్గా మాట్లాడుకోవడమైనా మానేయాలి. ఎప్పుడు కూడా నా వల్ల ఇది కాదు, నేను ఇది చెయ్యలేను అని అనుకోకూడదు. అలా అనుకుంటే అది అలాగే జరుగుతుంది. ఎంత కష్టమైన పనైనా నేను ఇది చెయ్యగలను, చేసి తీరుతాను అని మనతో మనం పదే పదే చెప్పుకుంటూ అది చెయ్యడానికి కావలసినంత ఎనర్జీ మనలో అప్పుడే పుట్టుకొస్తుంది. అసాధ్యమైన పనులను సైతం సుసాధ్యం చెయ్యగలుగుతాం కూడా. ఇదే మాటకు ఉన్న శక్తి. మిత్రమా, ఇవే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడే అద్భుతమైన సాధనాలు. మళ్ళీ ఒకసారి వాటిని షార్ట్గా రివైజ్ చేసుకుందామా? మొదటిది, ముందు మనల్ని మనం తక్కువ అంచనా వేయకుండా చూసుకోవాలి. మనలోని బలహీనతలను తలుచుకుని దిగులు పడకుండా బలాలను గుర్తించి వాటికి పదును పెట్టాలి. 2, మనలోని కాన్ఫిడెన్స్ ని చెడగొట్టే నెగిటివ్ పీపుల్ కి దూరంగా ఉండాలి. అప్పుడే ఆటోమేటిక్గా మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. 3, మనకు ఏవంటే ఎక్కువ భయమో వాటినే పదే పదే చేస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా వాటి పట్ల భయం పోతుంది. 4, మంచి ఆహారం తింటూ ఎక్సర్సైజ్ చేస్తూ మనమీద మనమే శ్రద్ధ తీసుకోవాలి. శారీరక దృఢత్వం అనేది మానసికంగా కూడా మనల్ని బలవంతుల్ని చేస్తుంది. 5, ఎల్లప్పుడూ పాజిటివ్ థింకింగ్ తో ఉండాలి. పాజిటివ్ ఆలోచనలే మనల్ని కాన్ఫిడెంట్ గా ఉండేలా చేస్తాయి. 6,
ఓటమి మనకు శత్రువు కాదు. గెలుపు నేర్పించని ఎన్నో పాఠాలను మనకు ఓటమి నేర్పిస్తుంది. కాబట్టి ఆ ఓటమిని మనం శత్రువులా కాకుండా మనం మరింత ఎత్తుకు ఎదగడానికి సహాయపడే ఓ నిచ్చెనలా భావించి కష్ట సమయాలలో కూడా నిశ్చలంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. 7. నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ పవర్. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ నిత్య విద్యార్థిగా ఉండాలి. 8. అఫిర్మేషన్స్. మనం మాట్లాడే మాటలకు చాలా శక్తి ఉంది. కాబట్టి ఆ మాటలు ఎప్పుడూ పాజిటివ్గానే ఉండేలా చూసుకోవడం ద్వారా మనలో పాజిటివిటీ అనేది పెంచుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకున్న ఈ అంశాలన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. మొదట కొంచెం కష్టం అనిపించినా ఒకటి అలవాటు చేసుకుంటే చాలు, మిగతావి అన్నీ ఆటోమేటిక్గా తేలికైపోతాయి. వీటి సహాయంతో మనం మెల్లగా మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేదాన్ని పెంచుకోవచ్చు. అలా మనం అనుకున్న లక్ష్యాలను, గోల్స్ను సాధించవచ్చు. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట, మనం మనల్ని ఎలా చూసుకుంటామో లోకం కూడా మనల్ని అలాగే చూస్తుంది. మిమ్మల్ని మీరు భయస్థులని అనుకుంటే లోకం కూడా మిమ్మల్ని భయస్థులుగానే గుర్తిస్తుంది. అలా కాకుండా మిమ్మల్ని మీరు ధైర్యవంతులని భావిస్తే లోకం కూడా మిమ్మల్ని ధైర్యవంతులుగానే గుర్తిస్తుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఓ మాట అంటాడు, నువ్వేదైతే ఆలోచిస్తావో అదే నువ్వు అని. ఇది రాసిపెట్టుకో.